ఈ సినిమాకి సంబంధించి ఇందాక మనం చూసాం కదా, స్పెషల్ ప్రీమియర్స్ అంటూ వేశారు, చాలా మంది సినిమా చూసారు, మంచి రెస్పాన్స్ ఇచ్చారు, ఇవన్నీ సరే, అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది కదా? సీరియస్లీ ప్రీమియర్ ముందు వేశారంటే సినిమా రిలీజ్ కంటే ముందు అంటే డెఫినెట్ గా దీని గురించి తెలుసుకోవాలని ఉంది. అయితే నీకు తెలియదని నాకు తెలుసు దీని గురించి ఏమి తెలియాలంటే. ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్రాజ్ గారు ఇక్కడ వచ్చారు కదా, ఆయన అడుగుదాం అసలు ఈ స్పెషల్ ప్రీమియర్స్ కాన్సెప్ట్ ఏంటో. దిల్రాజ్ గారు మాత్రమే చెప్పగలరు, ఆయన దగ్గర మాత్రమే నేనే వస్తున్నాను సార్. నన్ను అడిగే కంటే చూసిన వాళ్ళని అడిగితే బాగుంటుంది కదా సార్. డైరెక్టర్ హీరో రండి. ఓకే, రెస్పాన్స్ తెలుసుకోవడానికి స్వయంగా ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరోనే మీ దగ్గరికి వస్తున్నారు. మీ కాలేజ్ నుంచి నిన్న ఈ సినిమా చాలామంది చూశారంట, సో నిన్న రాస్తాను డైరెక్టర్ మిమ్మల్ని కలిశాడు, కలిశారు అక్కడ, నేను నిన్న మీట్ అవ్వలేదు మిమ్మల్ని. సో చూసిన వాళ్ళు రాస్తారనే మిమ్మల్ని వచ్చి రియాక్షన్ అడుగుతారు. మీరు జెన్యున్గా ఫీల్ అయింది మట్టిగా మాట్లాడండి, మైక్ ఉంది కదా అని మాట్లాడద్దు. ఎవరు చూశారు మీలో సినిమా? ఏ ఇంతమంది చూసారా? ఇంకో మైక్ ఇవ్వండి. చూసావా సినిమా? చూసావా? నచ్చిందా సినిమా నీకు? సూపర్ సార్. నా పేరు కే గోపికృష్ణ సార్. సార్ ముందుగా నాకు ఇటువంటి ఆకర్షించిన రాజన్నకి, డైరెక్టర్స్కి, దిల్రాజ్ సార్ గారికి, అందరికీ ఎస్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా స్టార్టింగ్ టైటిలే అదిరిపోయింది సార్. సినిమా సూపర్ హిట్ అవుతుంది సార్ కంపల్సరీ. సినిమాలో మీ సింప్లిసిటీ కూడా చాలా అట్రాక్ట్ అయింది సార్ సినిమాలో. ఇంకా సినిమాలో శాలిని పాండగారు మేడం గారు కూడా లేడీస్ బాయ్స్తో పాటు సమానంగా పోటీ పడి ఎందులైనా నిరూపించుకోవాలని నిరూపించారు. ఎస్పెషల్లీ యాక్టింగ్ సూపర్ సార్. అండ్ ఫైనల్గా క్లైమాక్స్ అలా ఉంటుందని ఎవరు ఊహించని విధంగా మీరు క్రియేట్ చేశారు సార్. ఇట్స్ రియలీ వెరీ ఫెంటాస్టిక్ సూపర్ హిట్ మార్వెలస్ సినిమా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మెల్లిగా కాదు, ఇందాక మీ ఫ్రెండ్ ఒకతను చెప్పాడు సినిమా తోపు ఫెంటాస్టిక్ అవ్వద్దు. నువ్వు సినిమా చూస్తే జనరల్గా సినిమాలు చూస్తారు కదా, వాట్ యు లైక్ ఇట్, ఏం నచ్చి ఉంటుంది? ఇప్పుడు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాట్ యు ఫీల్? సార్ ఐ ఫీల్ క్లైమాక్స్ వెరీ నైస్. క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. ఓకే, లవ్ స్టోరీ కూడా చాలా జెన్యున్. జెన్యున్ ఉంది, జెన్యున్. అంటే ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో చూస్తారా? నో సార్, ఐ థింక్ నో. ఐ థింక్ నో సార్. వై సార్? ఇంత న్యాచురల్గా ఉండడం ప్లస్ క్లైమాక్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. సో యూ లైక్ ఇట్? ఎంతమందికి చెప్పాను? నువ్వు సినిమా చూసి వచ్చాక ఎంతమందితో షేర్ చేసుకున్నావు? చాలా మందితో చేసుకున్నావు సార్. ఏం షేర్ చేసావు? సినిమా బాగుందని సార్. అదే వాళ్ళు అడుగుంటారు కదా, ఏం బాగుందిరా ఏం బాగుందిరా అని ఫ్రెండ్స్ అడుగుంటారు కదా. లవ్ స్టోరీ బాగుంది సార్. లవ్ స్టోరీ బాగుంది, లవ్ స్టోరీ చాలా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పి మాట్లాడు రాజ్, కమ్ ఫార్వర్డ్. నేను మళ్ళీ ఇక్కడ ప్రొడ్యూసర్గా డామినేట్ చేసి వస్తున్నాను. నేను వద్దు, నువ్వే డామినేట్ చేయి. అరుణ్ అన్న నా పేరు. అరుణ్. అరుణా? ఇద్దరి లోకం ఒకటా అంటే నాకు అప్పుడు ఇప్పుడు అనిపించింది. నా లైఫ్లో కూడా జరిగింది కానీ ఇంత న్యాచురల్గా జరగలేదు. ఏ క్లాస్ అమ్మా నువ్వు? ఫస్ట్ ఇయర్. ఏ ఫస్ట్ ఇయర్? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్న. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అప్పటికే నీకు స్టోరీ కూడా ఉందా? ఒకటే స్టోరీ ఉందా? చాలా ఉన్నాయి. ఒకటే స్టోరీ ఉన్నాయి. ఓకే, మీ స్టోరీ చూసినా కూడా నాకు చాలా ఆనందించింది అన్న. నాకు ఇట్లా జరిగిందని అనుకోలేదు. సో సూపర్ అన్న సినిమా అయితే. క్లైమాక్స్ సూపర్. ఖతర్నాక్ అన్న. మీకు ఏం బాగా నచ్చింది సినిమాలో? సినిమా అనేది సినిమాలో ఊటీలో తీసుకెళ్ళి ఊటీలో సీన్స్ అన్నీ సూపర్ అన్న. లైక్
వాట్ యు సే ఆల్ ఫెంటాస్టిక్ అండ్ సూపర్ ఫెంటాస్టిక్ కాదు ఒక్క నిమిషం, అందరికి మాట్లాడాలని ఉంటుంది. వెయిట్ వెయిట్ వెయిట్, కొందరిని ఇక్కడ మాట్లాడిస్తాము, కొందరిని స్టేజ్ పైకి పిలుస్తాం. సినిమా చూసిన వాళ్ళందరూ మాట్లాడుతారు, వెయిట్ చేయండి. మీరు కూర్చోండి, ఇప్పుడు వెనక వాళ్ళకి కనిపించాలి కదా. సిట్ సిట్ సిట్, కాదు సినిమా చూసిన వాళ్ళందరినీ, మీ కాలేజ్ వాళ్ళు కూడా చూడాలి కదా, అందరినీ స్టేజ్ పైకి పిలుస్తాం ప్లీజ్. యా, ఏం పేరు బాబు నీది? విశాల్ చంద్ర. విశాల్ చంద్ర. విశాల్ చంద్ర, ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్? మామూలుగా డుమాల్ కొట్టి సినిమాకి వెళ్తావా? వెళ్ళాను. ఎప్పుడు వెళ్తావు? అమ్మ నువ్వు టాపర్ అంట. ఓకే, మా సినిమా చూసే అవకాశము నీకు దొరికింది నిన్న. థ్యాంక్స్ సార్. సో మీ మీ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్తో అందరితో, వాట్ యు ఫీల్? బాగుంది సినిమా. అంటే ఏం బాగుంది? అరే ఏం బాగుంది అని చెప్పలేము, అన్నీ బాగున్నాయి. అదే అంటే వాట్ యు ఫీల్, అంటే నీకు కొన్ని నచ్చి ఉంటాయి కదా. సో సినిమా బాగుంది, ప్రతి సీన్ బాగుంది. అవునా? సో ఎక్స్ట్రాడినరీగా నువ్వు ఫీల్ అయింది ఏంటి? లాస్ట్ క్లైమాక్స్. అందరికి క్లైమాక్సేనా? ఓకే, సో ఇంకా నువ్వు ఏదన్నా సినిమా గురించి చెప్పాలనుకుంటే? బాగుంది సినిమా. అంతే, ఒకటే డైలాగ్, హిట్, బ్లాక్ బాస్టర్ హిట్. థ్యాంక్ యూ. సరే, మా ఒక పని చేద్దాం, మీరు అందరు కూర్చోండి, స్టేజ్ పైకి పిలుస్తాం. ఇక్కడ వద్దు, ఇక్కడ క్రమ్జీ అవుతుంది, స్టేజ్ పైకి పిలుస్తాం. కాదు ఒక నిమిషం, విల్ కాల్ స్టేజ్ పైకి, ఇక్కడ క్రమ్జీ అవుతుంది. చలో మీరు కూర్చోండి.